ब्रेकिंग न्यूज़ చూస్తున్నాము టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు మన దేశ సంస్కృతిని అర్థం చేసుకునే సంస్కారం రేవంత్ రెడ్డికి లేదు అంటూ శర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు నాకు చీరా సారే పెడతారట కానీ రాజకీయాలు ఇక్కడ వద్దట అంటున్నారు శర్మిల మహిళ పెళ్లి చేసుకున్నందుకు బిడ్డల్ని గాని తనని తానే అంకితం చేస్తుంది మహిళ అది మన భారతదేశ సంస్కృతి గొప్పతనం ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలి అంటే సంస్కారం ఉండాలి త్యాగం చేసిన మహిళను గౌరవించాలంటే సంస్కారం ఉండాలి అంతటి సంస్కారం రేవంత్ రెడ్డి గారికి లేదు అని నేను చెప్పటం లేదు ఆయనంతక ఆయనే నిరూపించుకోవడం జరిగింది ఏమన్నాడు కేసీఆర్ గా ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు నాకు చీరా సారా పెడతాడట నేను చీరా సారా తీసుకోవాలట కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం చేయొద్దంట మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి కూడా చీరా సారా పెడుతున్నాము మీరు ఇక్కడ రాజకీయాలు చేయకండి అని చెప్పే దమ్ము ఉండాలి కదా ఉందా రేవంత్ రెడ్డికి ఆ దమ్ము లేదు ఉందా రేవంత్ రెడ్డికి ఆ దమ్ము లేదు మాటికి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు తనకు ఇన్సెక్యూరిటీ ఉంది అని చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు కేవలం నా వల్ల తన ఉనికి ఎక్కడ పోతుందో అని తన ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్న మాటలు ఈ రోజు వాస్తవానికి తెలంగాణ అన్న పదం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రజల కోసం నిలబడి తెలంగాణ ప్రజలకే అంకితమై తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పని చేస్తాము అని కంకణం కట్టుకొని ప్రతి సమస్య గురించి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రోజు జై తెలంగాణ అన్న దమ్మున్న ఏకైక పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ తెలంగాణ జై తెలంగాణ ఏ వేదిక మీద అనే దమ్ము అటు కేసీఆర్ గాని అటు సోనియా గాంధీ గారి గాని అటు మోడీ గారి గాని ఈ రోజు లేదు ఎందుకంటే వీళ్ళంతా జాతీయ పార్టీలు కాబట్టి